హాయ్ హలో మస్తే దిస్ ఈస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా సో చూశారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ బార్ సాంగ్ మీద మనం బీట్ సింగ్ అయితే చేద్దాము సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైండ్ మాస్టర్ అన్లాక్ వర్షన్ సో అన్లాక్ క్వశ్చన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ సాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి സോ ഇങ്ങന കാലും വീഡിയോ ആയിട്ട് സ്റ്റാർട്ട് ചെയ്ത് ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది సో స్టార్టింగ్ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది కొత్త కైన్ మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ నేను నైన్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా సెట్టింగ్ సింబల్ లాగా సో అందులో ఎడిటింగ్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ పెట్టేసేయండి సో దట్ మనకు ఏ వీడియో ఏ ఫోటో అప్లోడ్ చేసినా మనకు ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఈ వీడియోకి ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ముందు మనము త్రీ వీడియోస్ అనేది చేసుకోవాలి సో ఆ వీడియోస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు స్టార్టింగ్ చూసేద్దాం సో ఇప్పుడు మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ వీడియోకి టోటల్గా నేను సెవెన్ పిక్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను సో టోటల్గా సెవెన్ పిక్స్ మాత్రమే సో ఇక్కడ నేను స్టార్టింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో స్టార్టింగ్ ఫైవ్ పిక్స్ అయితే తీసుకున్నాను అండ్ ఈచ్ పిక్ వచ్చేసి ఎంత వరకు డిక్రీజ్ అవుతుందో అంతవరకు డిక్రీజ్ చేయండి సో ఇది ఆల్మోస్ట్ ఒక ఎక్స్టెండ్ వరకు డిక్రీజ్ అవుతుంది అంతకన్నా తర్వాత డిక్రీజ్ కాదు సో ఎట్ లాస్ట్ మనకు జీరో పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ సెకండ్స్ మాత్రమే వస్తుంది సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూహెచ్డి పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసి సేవ్ క్లిక్ చేసేస్తాయండి సో దట్ మనకు వీడియో క్వాలిటీగా సేవ్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక వీడియో అయిపోయింది కదా సో బ్యాక్ వెళ్ళిపోండి మొత్తం బ్యాక్ వెళ్ళిపోవద్దు సో దీన్నే మళ్ళీ ఏం చేసేస్తారంటే సో కొంచెం జూమ్ చేసేసుకుంటున్నా అండ్ ఈచ్ పిక్స్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ సో కాల్మీ డీజే హౌ టు డౌన్లోడ్ కాల్మీ డీజే అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది దాని త్రూ మీరు కాల్మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కాల్మీ డీజే వన్ దీనికి కాల్మీ డీజే టూ దీనికి వచ్చేసి గ్రాఫిక్స్ కాల్మీ డీజే త్రీ అండ్ దీనికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్మీ డీజే ఫోర్ అండ్ దీనికి వచ్చేసి ఫైనల్గా క్లిప్గ్రాఫిక్స్ కాల్మీ డిజే ఫైవ్ సో ఇప్పుడు ఫైవ్ కాల్మీ డిజెస్ యాడ్ చేసాం కదా సో ఎఫెక్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు డైరెక్ట్ షే సిమ్మల్ క్లిక్ చేసి ఇది కూడా క్యూహెచ్డీలో పెట్టేసి నేను సేవ్ అయితే చేసేస్తున్నాను సో ఇప్పుడు మనకి టూ వీడియోస్ అయిపోయినాయి టోటల్గా సో బ్యాక్ వెళ్ళిపోతున్నా టోటల్గా టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా సో ఇప్పుడు మళ్ళీ ఫోటోస్ సో ఇంత ముందు ఫార్వర్డ్ డైరెక్షన్లో సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో సో ఫస్ట్ ఫైవ్ కాదు ఇప్పుడు ఫస్ట్ ఫోర్ తీసుకుంటున్నా ఇక్కడ నుంచి ఫోర్త్ నుంచి నేను రివర్స్లో తీసుకుంటున్నా రివర్స్ ఆర్డర్లో సో రివర్స్ ఆర్డర్లో తీసుకున్నాక ఇప్పుడు చూడండి కొంచెం జూమ్ చేసేస్తున్నా జూమ్ చేసేస్తే మనకు ఈజీగా దొరుకుతుంది సో ఈచ్ పాయింట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఈచ్ ఫోటో వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ తీసుకోవాలి సో జీరో పాయింట్ ఫైవ్ దగ్గర పెట్టేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అండ్ ఇక్కడ ఇది వచ్చేసి వన్ దగ్గర పెట్టేస్తున్న వన్ దగ్గర పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ దగ్గర పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ దగ్గర పెట్టేసేయండి సో టూ దగ్గర పెట్టేసేస్తే ఈచ్ పిక్ వచ్చేసి మనకు ఎంత వచ్చేసింది జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ వచ్చేసింది కదా సో ఇప్పుడు చూడండి ఫోర్ పిక్స్ మాత్రం వచ్చేసినాయి సో ఇప్పుడు ఈచ్ పిక్స్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ సో ఇక్కడ కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ ఉంటుంది అది క్లిక్ చేసి యానిమేషన్లో మనకు ఇన్ యానిమేషన్ అని ఉంటుంది సో ఇన్ యానిమేషన్కి ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసుకోండి నేను అదే ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దానికి అప్ సెకండ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ రైట్ ఫైవ్ థర్డ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ డౌన్ అంటే ఎయిట్ ఫోర్త్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్కి తీసుకోండి సో ఇప్పుడు మనకి ఫోర్ యానిమేషన్స్ అయితే వచ్చేసినాయి కదా సో ఇప్పుడు ఇది కూడా డైరెక్ట్ షే సింబల్ క్లిక్ చేసి క్యూహెచ్డి పెట్టేసి ఇక్కడ నేను సేవ్ అయితే చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకు టోటల్గా త్రీ వీడియోస్ అయితే మనము సేవ్ చేసుకున్నాం సో ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సో ఇప్పుడు క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈస్ టు సిక్స్టీన్ నెక్స్ట్ సో ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే ఫ ఇంత ముందు ఫైవ్ పిక్స్ తీసుకున్నాం కదా ఇంత ముందు ఏవైతే టూ వదిలేసమ్మో ఆ టూ పిక్స్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను సో టూ పిక్స్ తీసుకున్నా కదా సో ఇప్పుడు ఏం చేసేస్తానంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి వీడియో క్లిక్ చేసి ఇప్పుడు నేను వీడియో అయితే ఇస్తాను అంటే ఈ మ్యూజిక్కి వీడియో అయితే ఇస్తాను సో ఆ మ్యూజిక్ వీడియో యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసేస్తే ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో అనేది మనం డెలీట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ ఒకసారి బీట్ వినిపిస్తాను మధ్య నుంచి వినిపిస్తున్నాను సో ఎందుకంటే కాపరేట్ ఇష్యూ సో బార్ అనేది ఇక్కడ మనకు స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ టూ 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 త్రీ బట్ ఇక్కడ ఇంకా కొంచెం మ్యూజిక్ అనేది చేంజ్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ టూ సెకండ్స్ దగ్గర సో ఈ లోపు మనకేంటంటే ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ టూ లోపు మనకు టూ టూ పిక్స్ అనేది రావాలి సో ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ టూ డివైడెడ్ బై టూ చేసేస్తే ఈచ్ పిక్ వచ్చేసి టూ పాయింట్ టూ వస్తుంది సో ఇప్పుడు ఏం చేసేస్తున్నా అంటే టూ పాయింట్ టూ దగ్గర పెట్టేసేస్తున్నా ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ మిగతాది ఏదైతే ఉందో ఎక్కడ మనకు బీట్ అయితే చేంజ్ చేంజ్ అవుతుందో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ సెవెన్ దగ్గర చేంజ్ అయిపోతుంది సో ఇక్కడ పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేహెడ్ రైట్ క్లిక్ సో ఇప్పుడు టూ పిక్స్ మాత్రం వచ్చేసినాయి కదా సో ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ బీట్ చేంజ్ అవుతుంది సో ఈ దీనికి వచ్చేసి గ్రాఫిక్స్ కాల్మీ డీజే వన్ సో కాల్మీ డీజే హౌ టు డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ సెకండ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్మీ డీజే టూ వీటికి ఓన్లీ వీటికి మాత్రమే నేను ఇక్కడ కాల్మీ డీజే యాడ్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ ఏం చేసేస్తారంటే ఇప్పుడు ఇంతకుముందు ఫైవ్ పిక్స్ వీడియో విత్ యానిమేషన్ చేసుకున్నాం కదా సో అది మనకు సెకండ్లో ఉంటుంది లాస్ట్ నుంచి సెకండ్లో ఉంటుంది ఫస్ట్ది వచ్చేసి వితౌట్ యానిమేషన్ సెకండ్ది వచ్చేసి విత్ యానిమేషన్ అంటే విత్ యానిమేషన్ అంటే కామెడీజీ యాడ్ చేసాం కదా సో ఇది వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఫోర్ టైమ్స్ యాడ్ చేసేస్తున్నాను సో ఫోర్ టైమ్స్ యాడ్ చేసినాక ఇక్కడ బార్ అనేది మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ వినండి సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేసేస్తున్నా అంటే ఈ వీడియో ఏదైతే ఉందో సిజర్ సింబల్ ట్రీమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ సో ఇప్పుడు చూడండి ఫైవ్ పిక్స్ వీడియో విత్ యానిమేషన్ మనకు త్రీ టైమ్స్ ప్లస్ అండ్ ఆఫ్ సో త్రీ అండ్ ఆఫ్ టైమ్స్ యాడ్ అయిపోయింది సో ఇప్పుడు త్రీ పిక్స్ది ఫైవ్ పిక్స్ది ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ క్లిక్ చేసి లేయర్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఎఫెక్ట్ క్లిక్ చేసేస్తున్నా సో ఎఫెక్ట్లో ఏంటంటే స్టోర్ క్లిక్ చేసి ఇక్కడ మనకు గ్లిచ్ అనే ఆప్షన్ ఉంటుంది గ్లిచ్లో వచ్చేసి విహెచ్ఎస్ రివైండ్ సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు విహెచ్ఎస్ రివైండ్ ఓపెన్ చేసేసి ఇది ఈ ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా సో ఇది ఫుల్ సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసాయండి ఇంక్రీజ్ చేసేసిన తర్వాత ఇది ఎంతవరకు అంటే ఇంతవరకు ఎగ్జాక్ట్గా మనకు ఎక్కడైతే క్లోజ్ అయిపోతుందో అక్కడ సీసా సింబల్ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ రైట్ క్లిక్ సో ఈ ఎఫెక్ట్కి ఓన్లీ ఈ పిక్స్కి మాత్రం ఈ ఎఫెక్ట్ వస్తుంది ఇక్కడ వరకే సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేసేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఏక్ బార్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఏక్ బార్ స్టార్ట్ అయినప్పుడు మీడియా క్లిక్ చేసి ఇక్కడ చూడండి నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను ఏక్ బార్ అని ఒకటి డీజే ఎఫెక్ట్ లాగా వస్తుంది సో ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను బీట్కి పర్ఫెక్ట్గా వస్తుంది అది పర్ఫెక్ట్గా బీట్ సింక్ అయితే అయిపోతుంది సో అది ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో వస్తుంది నెక్స్ట్ థింగ్ ఏం చేసేస్తారంటే ఇప్పుడు ఫోర్ పీక్స్ వీడియో యానిమేషన్ సో అంటే లాస్ట్కి చేసుకున్నాం కదా త్రీ వీడియోస్లో లాస్ట్ది సో అది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇది ఓన్లీ సింగిల్ టైమే యాడ్ చేసేసేయండి సో ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ నుంచి మళ్ళీ బీట్ అనేది చేంజ్ అయిపోతుంది సో అందుకే ఇప్పుడు ఏం చేసేస్తారంటే మీడియా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేశాం కదా సో అందులో ఫస్ట్ది అంటే వితౌట్ యానిమేషన్ ఫైవ్ పిక్స్ వీడియో వితౌట్ యానిమేషన్ సో ఇక్కడ ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ యాడ్ చేసేసాయండి సో ఒక ఎక్స్టెంట్ సో చూడండి ఇక్కడ ఎన్ని వచ్చేసినాయి పర్ఫెక్ట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎగ్జాక్ట్గా టెన్ మాత్రమే వస్తాయి సో టెన్ మాత్రమే చేసుకోండి సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక బార్డర్ అయితే ఇస్తాను సో బార్డర్ అయితే పక్కా యాడ్ చేసుకోండి బార్డర్తో లుకింగ్ బాగుస్తుంది సో ఇది నేను కొంచెం సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నాను సో ఇలా ఇంక్రీజ్ చేసేసి కొంచెం కిందికి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసేస్తే మనకు ఓన్లీ బార్డర్ మాత్రమే మిగిలిపోతుంది సో వీడియో ఎక్స్టెండ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఎక్స్టెండ్ చేసేసి సిజా సింబల్ ట్రిమ్ టు రైట్ ఆ ప్లే హెడ్ రైట్ క్లిక్ సో ఒక్కసారి స్టార్టింగ్ కొంచెం ప్లే చేసి చూపిస్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది బీట్ సింగ్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదా సో ఏక్ బార్ దగ్గర పెట్టి చూపిస్తాను సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి సో లాస్ట్కి మొత్తం డీజే ఎఫెక్టే వస్తుంది సో అందుకే నేను అలా పెట్టేసిన సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ షే సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డీలో పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ పెట్టేసి నేను ఫుల్ బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తున్నాను సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా సేవ్ అయిపోతుంది అండ్ వీడియోస్ ఎక్కడ కూడా పరుగులాయి సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి అండ్ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత పక్క ఇది వీడియో కంప్రెసర్లో కంప్రెస్ చేస్తే మనకు వాట్సాప్ స్టేటస్కి పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది సో దట్ క్వాలిటీ అనేది పోదు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి అన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి సో దట్ నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ